రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన సౌండ్ కన్నా కూడా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే రీసౌండ్ మరింత ఎక్కువగా ఉండాలని ఆయన భావిస్తున్నారు దీనిలో భాగంగానే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లను గెలవాలనే గట్టి పట్టుదలతో ముందుకు వెళుతున్నారాయన నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవడం పెద్ద కాస్త అతి అనిపించినప్పటికీ కూడా చంద్రబాబు కుప్పం నియోజకవర్గమే గెలుస్తున్నాం కదా మరి అలాంటప్పుడు ఎందుకు నూట డెబ్బై ఐదు సీట్లలో విజయం సాధించలేమని వైసీపీ నాయకులు వాదన వారి మాటలు విన్న తర్వాత ఇది నిజమే అనిపిస్తోంది అయితే తాజాగా జగన్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో పార్టీ నేతలకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలకు మంత్రులకు జగన్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు అందరికీ ఇదే చివరి అవకాశమని జగన్ తేల్చి చెప్పారు పనితీరు మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేశారు ఎవరిని వదులుకోవాలని తాను అనుకోవడం లేదన్నారు నిర్దేశించిన గడువులోగా పనితీరు మెరుగుపరుచుకుంటే ప్రత్యామ్నాయం తప్పదని స్పష్టం చేశారు ఏప్రిల్ నుంచే టికెట్ల ప్రకటన ఉంటుందని ప్రకటించారు దాదాపు ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలకు జగన్ ఫైనల్ కాల్ ఇచ్చారని తెలుస్తోంది అందులో ఏడుగురు మంత్రులు కూడా ఉండడం విశేషం అంబటి రాంబాబు విడతల రజని మెరుగు నాగార్జున జయరాం తానేటి వనిత ఉషాశ్రీ చరణ్ రమేష్ వంటి మంత్రుల పనితీరు కూడా బాలేదని వారు చాలా మెరుగుపరుచుకోవాలని నేతలకు సూచించారట గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యేల కోసమేనని స్పష్టం చేశారు ప్రతి ఇంట్లో ఐదు నిమిషాలు కేటాయించి వారితో మమేకం కావాలని సూచించారు మరోసారి మార్చి పదిహేడున పార్టీ వర్క్ షాప్ జరుగుతుందని చెప్పారు అప్పటి నుండి ఇప్పుడు చెబుతున్నా వారిలో పనితీరు మెరుగు కాకుంటే ప్రత్యామ్నాయం వైపు చూడక తప్పదని స్పష్టం చేశారు ఏప్రిల్ నుంచి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఇరవై మూడు సీట్లు గెలిచింది ఇప్పుడు వైసీపీపై నేతలపై వ్యతిరేకత సంఖ్య ముప్పై రెండుగా ఉంది అంటే దాదాపు అరవై సీట్లలో వైసీపీ బలహీనంగా ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు మరి ఇన్ని ప్రతికూలతల మధ్య వైసీపీ ఎలా నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తుందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిపై జగన్ లెక్కలు జగన్ కు నాయనిత తెలుస్తోంది టీటీడీ జనసేన కలిసి పోటీ చేస్తే అది తమకు ఖచ్చితంగా కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నారు అప్పుడు కాపులు తమతోనే ఉంటారని జగన్ లెక్క ఇదే సమయంలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి చోటు కల్పించడానికి కూడా జగన్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది పార్టీ గెలుపు కోసం ఎవరినైనా పక్కన పెట్టడానికి ఆయన రెడీగా ఉన్నారని తెలుస్తోంది జిల్లా జడ్పీలకు ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇవ్వడానికి కూడా జగన్ సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఇప్పటికే ఓ మహిళా జడ్పీ చైర్పర్సన్ టికెట్ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను మార్చి నూట డెబ్బై ఐదు సీట్లలో వైసీపీ జెండా ఎగరేసేలా జగన్ ప్రణాళిక రచిస్తున్నట్లు కనిపిస్తోంది జగన్ వ్యూహాలను అందుకోలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉండడం కూడా వైసీపీకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు